హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవని. ఇప్పుడు మనం పీసీఓడి అండ్ పీసీఓఎస్, ఇది నివారించుకోవడానికి ఎలాంటి ఆసనాలు చేయాలి, ఈ ఆసనం పేరు సుప్త ప్రసారిత పాద అముష్టాసన, ఇది గోడకే చేయండి. తర్వాత స్లోగా మీరు ఓన్గా బేస్ మామూలుగా కూడా చేయొచ్చు, ఇది అందరూ కూడా చేయొచ్చు, దీనికి కాంట్రాఇండికేషన్స్ అలాంటివి ఏం లేవు. ఇది మీరు వ్యారికోస్ వెయిన్స్ కూడా ఇది బాగా చాలా బాగా చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనేది ఒకసారి మనం గమనిద్దాం రండి. ఈ ఆసనాన్ని చేయడానికి మనకు ముందుగా మంచి గోడ కావాలి. కొంచెం ఎందుకంటే కాలు పైకి లేపుతాం, చూడండి ఎలా చేస్తున్నాం, కాలు పైకి లేపడం అంతే ఆసనం. చేతులు వెనక్కి చక్కగా ఎలా పెట్టుకొని పడుకోవచ్చు, లేదా చేతులు ఎలా పెట్టుకోవచ్చు, హాయిగా ఎలా పెట్టేసేయండి. ఫస్ట్ బేసిక్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఈ విధంగానే చేయండి. 5 మినిట్స్ కంపల్సరీ చేయాలి, 5 నిమిషాలు కంపల్సరీ. ఇంకా మీరు 1/2 అవర్ కూడా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఇప్పుడు 2nd వీక్ 3rd వీక్ వెళ్తున్నారనుకోండి, యూ గో టు నియర్ టు ద వాల్, మీరు గోడకు దగ్గరికి వెళ్ళిపోండి, ఈ విధంగా డ్రాగ్ చేయండి, మీ బట్ టు ద వాల్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ సుప్త ప్రసారిత పాద అంగుష్టాసన. నెక్స్ట్, మీరు సీనియారిటీ వచ్చిన తర్వాత చేతులు పైకి లిఫ్ట్ చేయాలి, కాలు వేలు అందుకోవడానికి ట్రై చేయాలి, ఇది ఈ విధంగా అందుకోవాలి, ఇలా తీసుకొచ్చేయాలి. తత్వాంగాసనం కూడా పెరుగు దీనికి. ఈ విధంగా మనం చేసినట్లయితే పొట్ట చాలా సరపడిపోతుంది. పీసీఓడికి అద్భుతమైనటువంటి ఆసన ఇది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.